అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం స్తుతి యాగ ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు. 17:26. యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు. యెహోవా దేవుడు యిర్మీయాతో 19:27 వరకు ఒకే అంశాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. ఏమంటే విశ్రాంతి దినాన్ని ప్రతిష్ట దినంగా ఎంచుకోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆ దినం ప్రజలు ఏ బరువులు మోయకూడదు, మీ ఇండ్లలో నుండి ఏ బరువులు మోసుకొని పోకూడదు, మీ పట్టణంలో నుండి ఏ బరువులు తీసుకుని పోకుడి అని మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అట్లయితే మీరు ఉండిన ఎడల మీరు మరి దావీదు సింహాసనమునందు ఆసీనులు అవుతారు. రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచున్న రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశిస్తారు. వారు వారి అధిపతులను ఆ దేశ నివాసులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశిస్తారు. మరియు ఈ పట్టణం నిత్యము నిలుస్తుంది. మరియు మరో ప్రత్యేకమైన విషయం ఏమంటే జనులు దహన బల్లను నైవేద్యాలను ధూపద్రవ్యములను తీసుకుని వస్తారు. ఎక్కడి నుండి వస్తారంటే ఆయా ప్రాంతాల నుండి, ఆయా పట్టణాల నుండి, మరి అనేక ప్రదేశాల నుండి, మైదాన దేశాల నుండి, మన్యముల్లో నుండి, దక్షిణ దేశాల్లో నుండి వస్తారు. వారందరూ యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు. అవును, ఈ వచనములన్నింటినీ పరిశీలిస్తే చూస్తే విశ్రాంతి దినము నా చిన్న పెద్ద వ్యాపారాలు ఏమైనా చేయక విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకున్నట్లయినా గొప్ప గొప్ప రాజులు అధికారులు ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ఆ పట్టణంలో నిన్న మందిరానికి బలులు అర్పణలు ద్వారా మరి ముఖ్యంగా స్తుతియాగ ద్రవ్యాలను తీసుకుని వస్తారు. ఆయా ప్రాంతాలు, ఆయా ప్రదేశాలు, పట్టణాలు మన్యమైన లేకపోతే మైదానమైన దక్షిణ దేశాల వారైనా వీరు వారు అని లేకుండా అందరూ స్తుతియాగ ద్రవ్యాలను మందిరాలకి తీసుకుని వస్తారు. అందుకే నీవు నేను మనము విశ్రాంతి దినమును అనగా ప్రస్తుతం మనం ఆచరిస్తున్న ప్రభు దినమును ప్రతిష్ఠితముగా ఎంచుకొని విశ్రాంతి దినముగా ప్రత్యేకపరచుకున్నట్టుకు ఆచరించినట్లయినా దేవుడు మన పొజిషన్ మార్చివేస్తాడు. మన స్నేహాలను, మన సహవాసాలను, ఉన్నతమైన వారితో ఉండినట్లును, మనల్ని బట్టియే మనకున్న ఆశీర్వాదాలను బట్టి అనేకులు ఆకర్షింపబడి వారి వారి సమర్పణలు తీసుకుని మందిరానికి వస్తారు. వారును దేవునికి స్తుతి చెల్లించని వారుగా మార్చబడతారు అని దేవుడిని యెహోవా సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలను యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియచేశారు. యెషయా 58:13-14 వచనాల్లో కూడా యెషయా ప్రవక్త ద్వారా ఇదే విషయాన్ని తెలియచేయటం మనం చూస్తాం. విశ్రాంతి దినమును నువ్వు వ్యాపారం చేయకుండా నీకు ఇష్టమైన పనులు లోకవార్తలు చెప్పుకోకుండా ఉండినట్లయినా మరి విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని, మనోహరమైనదని ఆచరించిన ఎడల దేవుడు నీవు యెహోవా ఆనందిస్తావని చెప్తున్నారు. అప్పుడు దేశం యొక్క ఉన్నత స్థానముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యను నీ అనుభవంలో ఉంచుతాను అని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని చెప్తా ఉన్నారు. ప్రైస్లా, ఇది దేవుని దినం గనుక ప్రాముఖ్యమైనదని తెలియచేట్లో పదే తెలియచెప్తూ ఆది నుండి మోషే ద్వారా, యెహోషువ ద్వారా, యెషయా యిర్మీయాల ద్వారా, నెహెమియా ఇజ్రాయేల్ ద్వారా, ఇలా అనేక మంది ప్రవక్తల ద్వారా, నూతన నిబంధనలో ప్రభు వారి నడవడి ద్వారా, శిష్యుల ఆచార వ్యవహారాల ద్వారా పదే పదే తెలియచేస్తూ దాని ప్రాముఖ్యతను ప్రచురిస్తూ ప్రత్యక్షపరిచినాడు దేవుడైన యెహోవా. ప్రైస్లా, ఫిబ్రవరి 13:15 కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మనమందరము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవహాఫలము అర్పించుదము. ప్రైస్లా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నేను మేము అందరము నీ మందిరంలో ప్రవేశించి నీవు చేసిన వేళను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతియాగ ద్రవ్యములు అర్పించినట్లు నాకు మాకు నీ కృపను వెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.